వెళ్తా వెనక రా. నారాయణ సారికి ఓటు వేసి గెలిపేయాలి అంటే మెజారిటీతో వచ్చింది ఈసారి. మనం ఓటండి సార్కి, గతంలో కూడా చేసినట్టు ఊరు చేయలేదు డెవలప్మెంట్. మళ్ళీ మన నెల్లూరు డెవలప్ అవ్వాలంటే సార్కి ఓటు వేసి గెలిపేయాలి. ఈసారి నారాయణ సార్ ఓటేసి గెలిపేయాలి. నెల్లూరు డెవలప్ చేయాలంటే నారాయణ సార్ రావాలి. నారాయణ సార్ రావాలా? వెరీ గుడ్. వెళ్తా సార్, ఏం చేస్తా సెల్ ఫోన్ కారాలండి. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 46వ డివిజను, 51వ డివిజను, ఈ రెండు డివిజన్లలో అంటే ఈ రెండు ఈ యొక్క రోడ్డుకి నర్తకి సెంటర్ రోడ్డుకి అటు ఇటు ఉంటాయి. ఈ ఏరియాలో తిరగడానికి యాక్చువల్గా మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు కొన్ని షాప్స్లో తిరిగి వచ్చాం. వాటి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు మీకే ఓటేస్తామని. ఆ చెప్పే దాంట్లో కూడా ఎంతో అథెంటిక్గా చెప్తున్నారు. చెప్పే దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి. ఫేస్ ఒక విధంగా పెట్టి చెప్పడం ఒకటి, లేదా నవ్వుతూ చెప్పడం ఒకటి, అది అథెంటిక్గా చెప్పడం ఒకటి. వాళ్ళు చెప్పేది చాలా అథెంటిక్గా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ మీదే, డెవలప్మెంట్ 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 బాగా చేశారు, చాలా చేశారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కేవలం మాటలే చెప్పారు. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని తీసుకున్నారు, కానీ ఏమీ చేయలేదు. చేయకపోగా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి, ట్యాక్సులు విపరీతంగా పెరిగినాయి. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, అన్నీ నెత్తినేసి బాధారు. అంతేకాకుండా డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రామమైనా ఏ వార్డు అయినా లేదా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పిల్లలకి చక్కటి భవిష్యత్తు చూపించాలి. చక్కటి భవిష్యత్తు చూపించాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ లేదు రాష్ట్రంలో. అసలు ఇండస్ట్రీస్కి ఎవరు రావట్లే, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భయభ్రాంతులు ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా అరాచకాలు ఉంటే ఆ దేశంలో ఇండస్ట్రీస్ డెవలప్ కావు. స్టడీ చేయండి, నేను స్టడీ చేశాను. ప్రపంచంలో ఎక్కడైతే అరాచకాలు ఉంటాయో అక్కడ ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ ఉండాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, వాళ్ళకి రోడ్ల వసతి కల్పించాలి, వాళ్ళకి నీటి వసతి కల్పించాలి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ చేయాలి. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి ల్యాండ్ వీలైతే ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి లేకుండా ఉంటే వాళ్ళకి రోడ్డు వసతి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి వాటర్ వసతి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, అవి వాళ్ళు కోరుకునేది ఎనీ ఇండస్ట్రీ. అటువంటిది ప్రభుత్వం ఏమి చేయటంలా, అది ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అవేమి చేయలే, చేయటం లేదు.
చేయనప్పుడు ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? ఒక్క ఇండస్ట్రీ కూడా రావట్లా. రానందువల్ల మన యొక్క యువత ఎవరైతే ఉండారో ఈరోజు వాళ్ళందరి యొక్క భవిష్యత్తు అంధకారం. ఎవరికి ఉద్యోగాలు రావు. ఈరోజు హైదరాబాద్ ఎందుకు వెలిగిపోతుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన ఒక చిన్న బిల్డింగ్ హైటెక్ సిటీ, ఆ బిల్డింగ్తో వెలిగిపోతుంది. కాబట్టి అందరికీ చెప్తాను, పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలి. ఒక పక్క పేదలు సంక్షేమాలు చూడాలి, రెండవ పక్క డెవలప్మెంట్ చూడాలి. ఈ ప్రభుత్వంకి ఏమీ పట్టడంలా. ఎంతసేపుడికి ఎవరి మీద కేసులు పెడతామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామా, ఎన్ని కేసులు పెడతామా, ఎంతమందిని ఎవరిని కొడతామా, ఎవరిని బైండోర్గా చేయడానికి ప్రయత్నిస్తాం. రేపు ఎలక్షన్ అప్పుడు ఎవరెవరిని బైండోర్గా చేసి లోపల పడేస్తాం. ఇది తప్పితే వేరే ఆలోచన లేదు. ప్రజలు అలా లేరండి. ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్ పేపర్, సీక్రెట్ బ్యాలెట్ అంటే ఎలక్ట్రానిక్ మిషన్ అయినా సీక్రెటే. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అక్కడ, కాబట్టి అక్కడ చూపిస్తారు. ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.